మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ విభజనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సార్లు వ్యాఖ్యానించారంటూ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగించేటప్పుడు ఆ తర్వాత 2022 బడ్జెట్ సమావేశాల్లో మోదీ ఏపీ విభజన రోజు బ్లాక్ డే అంటూ పేర్కొన్నారని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి జరిగినంత అన్యాయం ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేశాడా? మీరే మాట్లాడేది మాకు. అమిత్ షా గారు అయితే ఏమన్నాడు? 2/3 మెజారిటీ తోటి అసెంబ్లీ తెరగొట్టిన బిల్లు ఎలా పాస్ చేశారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి అని అమిత్ షా గారు అడిగాడు. మోడీ గారు అయితే రాజకీయ ప్రయోజనాలను ఆశించి మీరు ఆ రోజున ఏవైతే విష బీజాలు నాటారో అవన్నీ పెద్ద పెద్ద చెట్లయిపోయి ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు దెబ్బలాడుకు వచ్చేలాగా మీరు ఏర్పాటు చేసిపోయారని మోడీ గారు ఆరోపించారు. అయితే ఒక ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా, ఒక పార్లమెంట్ ఏదైనా తప్పు చేసినా దాన్ని రెక్టిఫై చేసేటువంటి రైటు తర్వాత వచ్చే ప్రభుత్వానికి, తర్వాత వచ్చే పార్లమెంట్కి ఉంటుంది. ఈవేళ దీని మీద మళ్ళీ చర్చ జరగడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. రెండేళ్ల నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కి భయం పట్టుకుందని బీజేపీ